ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్, మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. పొగ త్రాగుట, ఆల్కహాల్ సేవించుట ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈస్ ఇంజురియస్ టు హెల్త్. ఎవరక్కడ?
మావా, ఎలా ఉందిరా నా పర్ఫార్మెన్స్? చింపేశావు మామా. వాచ్మెన్ వెనక్కి తిరిగి చూడకుండా దడుచుకొని పారిపోయాడు. ఇంకా 2-3 నెలల వరకు మన అపార్ట్మెంట్కి ఏ వాచ్మెన్ రాడు. చీర్స్. శివాని, మీ నాన్న మనుషులు శాటిలైట్తో సర్చ్ చేసినా మనం ఎక్కడున్నామన్నది కనుక్కోలేరు. Thank you.
పెద్ద పెద్ద అడవిలో ఇలాంటి పైగా శోభనం సెటప్పా. ఇక్కడే ఉన్నా. మన ఫస్ట్ నైట్ సర్ప్రైజ్. కూల్ కూల్. ఫస్ట్ నైట్ అంటే ఈ మాత్రం థ్రిల్లింగ్ గా ఉండాలి శివాని. ఫ్యూచర్ లవర్స్, మన లవ్ చేసింగ్, మ్యారేజ్, ఈ ఫస్ట్ నైట్ సెటప్ ఒక హారర్ స్టోరీలో చెప్పుకోవాలి. నీకు నవ్వులాటగా ఉందా? నాకు ప్రాణం పో. ఎప్పుడు అలా మాట్లాడుకో. త్రిశూల్, ప్రేమ గొప్పదా ఆరాధన గొప్పదా? ఆరాధించే ప్రేమ గొప్పదే. మరి నన్ను ప్రేమిస్తున్నావా ఆరాధిస్తున్నావా? ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఆరాధిస్తూ ఆరాధిస్తూ. నన్ను ఇంతలా ఆరాధించే నువ్వు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. I'm very lucky. I'm very happy. I love you so much. నీ కోసం ఎన్ని జన్మలైనా మళ్ళీ పుడతా. ఈ జన్మకిది చాలు. ఓ, అదా నీ బాధ? ఇది సినిమానే, సినిమాలాగే చూడాలి. సీరియస్ గా తీసుకుని తెగ ఫీల్ అయిపోకూడదు. ప్రేమ పేరుతో అలా నమ్మించి చంపేయడం పాపం కదే. అమ్మ తల్లి, నువ్వు దేని కనెక్ట్ అయినా తెగ ఫీల్ అయిపోయి ఫెవికాల్లో అతుక్కుపోతావని తెలుసు, కానీ కొంచెం ఎక్స్ప్రెషన్ మారిస్తే బయటకు వెళ్దాం. ఏమైంది? కాలు అడ్డం పెట్టాడే. మన గొడవ ఎందుకు పద? అటు చూడవే. వీళ్ళకి నోట్తో చెప్తే వినే రకం కాదు. పేపర్ స్ప్రే తీస్తున్నట్టా? ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది. ఎందుకైనా మంచిది. నా ఫోన్లో సిగ్నల్ లేదే. ఏంటి, సిగ్నల్స్ లేవా? నా ఫోన్తో చేసుకో. మీకోసం కాల్ ఎందుకు వేస్ట్? మెసేజ్ బ్యాలెన్స్ ఉందా? 100 మెసేజ్లు ఫ్రీ. అన్నెందుకు? ఒక్క మెసేజ్ చాలు. అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే ఏడిపించేస్తారా? ఒక్కొక్కడికి పగిలిపోద్ది. ఏం పగిలిపోద్దిరా? ఏం పగిలిపోద్ది? ఏం చూస్తున్నావు? ఏం చేస్తావు?
పద. ఒరే, మనం జనాన్ని భయపెట్టి బతికేవాళ్ళంరా, అలాంటిది మీరే భయపడొచ్చేస్తే మనం ఎలా బతకాలరా? ఇది మన సాంప్రదాయానికి విరుద్ధంరా. ఇదే కంటిన్యూ అయితే మన జాతి అంతరించిపోద్రా. ఇంతకీ వాడు ఎలా ఉంటాడు? అచ్చం హీరోలా ఉంటాడన్నా. వాడు ఎక్కడుంటాడో నాకు తెలియదు, కానీ వాడి నెంబర్ అయితే నా దగ్గర ఉందన్నా. వాడి ఫోన్ నెంబర్ నీ దగ్గర? సరే, ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఫోన్ చేయి. అన్న, రింగ్ అవుతుంది. ఎరా, మా వాళ్ళని కొట్టావంట? నువ్వేమన్నా హీరోవా? ఏం మాట్లాడుతున్నావురా, మెంటల్ నా కొడుక. నాకే హీరోయిన్ అంత కూతురుందిరా? నీ కంటికి నేను హీరోలా కనబడుతున్నానా? నా వయసు తెలుసుకోవాలనుకుంటే వాయిస్ కాల్ కాదురా, నెల తక్కువ నా కొడుక. వీడియో కాల్ చేయాలి. ఏమైందన్నా? అన్నా, ఎవడేవాడు? ఎవరినా అన్నా? అదే పెద్ద హీరోలో వచ్చి ఫైట్ చేసి మరీ నిన్ను కాపాడాడే వాడు. తను ఎవరో నాకు తెలియదు నాన్నా. అంటే మీ ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేకుండానే అంత పెద్ద రిస్క్ చేసి ప్రాణాలకు తెగించి మరీ నిన్ను కాపాడాడా? ఫాదర్ని ఫూల్ చేసి చెవిలో ఫ్లవర్స్ పెట్టాలని చూడకు. అవును, అంత రిస్క్ చేసి నన్ను కాపాడిన ఆ గ్రీకు వీరుడు ఎవరై ఉంటాడు? మా అన్నయ్యే, వాణ్ణి నేనే రమ్మని మెసేజ్ పెట్టాను. మీ అన్నయ్య? యా. మరి రౌడీ ఫోన్తో నువ్వెవరికి మెసేజ్ పెట్టావే? దీనికి బ్రదర్ ఎలాగూ లేడు, కనీసం బాయ్ ఫ్రెండ్ అయినా ఏడిస్తేగా మెసేజ్ చేయడానికి. అంతా అయ్యాక వచ్చాడుగా అంకుల్, ఆయనకే పెట్టుంటుంది. ఆ కంగారులో ఏం చేయాలో తోచలేదే, అందుకే మా నాన్నకి మెసేజ్ పెట్టా. టైంకి మీ అన్నయ్య వచ్చి కాపాడాడు, లేకుంటే ఏమయ్యేదో. ట్రైనింగ్ కంప్లీట్ చేసి జాయినింగ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్న కాబోయే పోలీస్ వాడు. పోలీస్ అంటే క్లైమాక్స్ లో రావాలి, కానీ మీ అన్నయ్య అంటే బిగినింగ్ లో వచ్చాడు. వాడు శివమణి టైపే, ప్రాబ్లం ఉందని ఒక్క మెసేజ్ చేస్తే వచ్చి వాలిపోతాడు. అవునా? నాకు బాయ్ ఫ్రెండ్ లేడని కమెంట్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మీ అన్నయ్య రాని పడేస్తా. అంత ఈజీ కదమ్మా మా అన్నయ్యని పడేయడం, వాడు మరో శివమణి. ఏ అమ్మాయికి పడడా ఏంటి? గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆడాళ్ల గురించి ఒక డైలాగ్ చెప్పారు, ఇప్పుడు నేను మగాళ్ల గురించి ఒక డైలాగ్ చెప్తాను. మగాడన్నాక ఆడదానికే పడాలి, పడి తీరాలి, పడి తీరతాడు. ఆడదానికే పడతాడు, వారం కావచ్చు, నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు. ఇప్పుడు చూడు సీన్ ఎలా చిరిగిపోతుంది. మా సీనియర్స్ మమ్మల్ని ర్యాక్ చేస్తూ ఏడిపిస్తున్నారండి, ప్లీజ్ సేవ్ మీ. యామిని మెసేజ్ పెడితే ఎలా ఉంటుందో తెలుసా? ఒరే అన్నయ్య, బాలాజీ థియేటర్ లో కొంతమంది దొంగ సచినోళ్ళు నన్ను నా ఫ్రెండ్స్ ని ఏడిపిస్తున్నారు, ఫాస్ట్ గా వచ్చి కాపాడరా. ఇప్పుడు వచ్చిన మెసేజ్ ఎలా ఉందో తెలుసా? ప్లీజ్ అన్నయ్య, నన్ను కాపాడరా, కాలేజ్ లో సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు, రా అన్నయ్య ప్లీజ్. ఇంత పొలైట్ గా మెసేజ్ పెట్టిందంటే ఖచ్చితంగా నా చెల్లె ఉండదు, అందుకే ఇందులో ఏదో ట్విస్ట్ ఉందని నా ఫ్రెండ్ని పంపించాను.
పోలీస్ అనిపించుకున్నావు అన్నయ్య. బై ద వే, మై నేమ్ ఇస్ విక్రమ్. రాధ. రే, రెండు కాఫీలకి 2000. ఏంటే అమ్మానని ఇచ్చే పాకెట్ మనీ సరిపోట్లేదా? పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా? నాలాంటి అన్నయ్య ఉండగా నువ్వు ఇలాంటి పని చేస్తుంటే నాకెంత అవమానం. ఆపుతావా నీ ఓవర్ యాక్టింగ్? దీని ముందు బిల్డప్. అలా అంటావేంటే? ఇందాక నీకు ఫోన్ చేస్తే ఎందుకు నాకు వచ్చేస్తావు? అది అంటే అది యామిని ఫోన్ కట్ చేసావా? హలో, కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. నా ఫోన్ నువ్వు కూడా కట్ చేసావు. నాన్న పాకెట్ మనీ ఇస్తే మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇద్దామని కాఫీ షాప్ కి వచ్చాను.
మనీ కనిపించట్లేదు. సార్, రెండు ప్లేట్ ఇడ్లీ, రెండు పెసరట్టు ఉప్మా బట్ర. అలాగే సార్. మీ చేతిలో ఉండే బిల్లు అది పే చేయడానికి నా జేబులో డబ్బులు లేవు. పొద్దున్నే మంచి కేసు తగిలిందయ్యా. సింహాసనం సింహాసనం సార్. అయ్యగారిని లోపల తీసుకెళ్లి పప్పు రుబ్బిచ్చు. సార్ ఏంటి? సేమ్ సిచువేషన్ సార్. ఏం తిన్నారు? పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ కూడా తాగాం సార్. బెరర్, వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు బ్యాగ్లు తీసుకొని కిచెన్ క్లీన్ చేయించు. అలాగే సార్. సార్, కిచెన్ మొత్తం సూపర్గా క్లీన్ చేసాం, వస్తాం సార్. పని చేస్తే వదిలేయడం పాత పద్ధతి, పనిష్మెంట్ కమ్ క్యాష్ కొత్త ట్రెండ్. మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి పిలిపించండి, లేదా నెల రోజుల పాటు వెయిటర్గా పనిచేయిస్తాను. ఓ అదా, నిన్న సీనుగాడు డబ్బులు అవసరం ఉందన్నాడు, సరే అని నీ పర్సులో డబ్బులు తీసి అడిగిచ్చాను. నీకు చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. అనుకున్నా ఇది నీ పనేనని. యామిని, నా బిల్లు కట్టాలి. పిండి రుబ్రా. డబ్బులన్నీ పర్సులో ఉండిపోయినాయి, ఇప్పుడెలా? నేనున్నాను కదా. అయ్యో, అది అమ్మకేం చెప్తుందో, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే. ఏంటే మళ్ళీ మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా ఏంటి? అమ్మా, అదన్నా బదులు చెప్తున్నామా, రాధ నా ఫ్రెండ్ మాత్రమే. అదింకా ఏమీ చెప్పలేదురా, అయినా ఇదబద్ధాలు చెప్పడం ఏంటి? దొరికిపోయావు గాని ఇంతకీ ఆ రాధెవర్రా? అదేం లేదమ్మా, రాధ నా ఫ్రెండ్ మాత్రమే. ఒరేయ్, మనం ఎవరి గురించైనా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావు అంటే వాళ్ళకి మనకి ఏదో రిలేషన్ ఉన్నట్టే. ఓసారి రాధని ఇంటికి తీసుకురారా. కడుపులు మాడ, ప్రశాంతంగా అమ్మవారికి ఆరతి కూడా ఇవ్వనివరే. ఊరే కాశి, ఊరే కాశి, ఎక్కడ సచ్చినావురా? ఇక్కడే సచ్చా. మా అపార్ట్మెంట్ ప్రజలకి ఎట్టటి కష్టం రాకుండా చూసుకుంటానని అపార్ట్మెంట్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పినా. పాపం నా ప్రజలకి ఏం కష్టం వచ్చిందో ఏమో. మోసా, మాట తప్పడు, మడిసి మారడు. ముందు నీ డొప్పుగోల అక్కడ ఏమైందో చూద్దాం పద. ఈ అపార్ట్మెంట్ మా ఏరియాలోకి వస్తుంది, నువ్వెవరో? ఎట్ట కనిపిస్తుండాను రా, నీ కంటికి నేనా? మోడ్రంలో మో, సాంప్రదాయంలో సా, ఈ రెండక్షరాలు లాగేసుకొని మోసా అని పేరు పెట్టుకుని ఈ అపార్ట్మెంట్ కి అధ్యక్షుడి అయిపోయినాను రా. నాతో పెట్టుకోమాక మాడి మసి అయిపోతావు. నువ్వు అనుకుంటే సరిపోదు, అందరూ అనుకోవాలి. విన్నాను రా, నీ మైండ్ వైస్ అన్నా, ముందు వాళ్ళని బయటికి పంపిరా. వాళ్ళతో గొడవ ఎందుకండి? పది కొడితే వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ బొక్కేం పోయా, పోయేది నాది కదా. సరే వెళ్ళండి, మైండ్ వాయిస్ ఇంటం కాదు, మైండ్ ఉండాలి. ప్రెసిడెంట్ గారు, బెచ్చగాళ్ళు ఈరోజు ఇంటి దాకా వచ్చారు, రేపొద్దున బెడ్రూమ్ దాకా వస్తారు. ప్రెసిడెంట్గా మీరే ఏదో ఒకటి చేయండి. ఏమి చేయమంటావయ్యానన్నా? సరేలే, ఒక పని చేస్తా, అమెరికా నుంచి ఇవాంకాని పిలిపిస్తానా, మొత్తం సెక్యూరిటీ అంతా ఏండి ఉండిపోద్ది. జరగని దాని గురించి ఎందుకు సార్? జరిగే చేయండి. మీ బాధేంటో స్ట్రైట్ గా చెప్పండి, పాస్ గా చేసేస్తారు. అయ్యా ప్రెసిడెంట్ గారు, ట్రీట్మెంట్ లేని పేషెంట్, వాచ్మెన్ లేని అపార్ట్మెంట్, రెండు సేఫ్ గా ఉండవు. ముందు అపార్ట్మెంట్ కి ఓ వాచ్మెన్ ను చూడండి. నేను ఆ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేస్తానే ఉండానా? మన అపార్ట్మెంట్ కి వాచ్మెన్ పంపించాలంటే భయపడి చస్తుంటారు వాళ్ళు. అయ్యా మురళి గారు, మన అపార్ట్మెంట్ వాచ్మెన్ ని మీ సొంత పనోడి కంటే ఎక్కువగా వాడేస్తున్నారండి. నేనే వాడుకున్నా అండి, ఉదయం టిఫిన్ కి, మధ్యాహ్నం భోజనానికి, అప్పుడప్పుడు మార్కెట్ కి, మధ్య మధ్యలో మందుకి, అంతేగా. అయ్యా ఇప్పుడు అర్థమైంది నాకు వాళ్ళు ఎందుకు దుబ్బేస్తున్నారు. అర్థమైంది అర్థమైంది. ఏ
ఏమైంది డ్రైవర్? తెలీదండి, చూస్తాను. ఆటో స్టార్ట్ అవుతుంది మేడం, ఇంజిన్లో ఏదో ప్రాబ్లం అనుకుంటా. ఇటు పక్క వేరే ఆటో ఏదైనా వస్తే ఎక్కించి పంపిస్తాను మేడం మిమ్మల్ని. అలాగే. డ్రైవర్. మేడం, మా ఇల్లు ఇక్కడే దగ్గరలోనే ఉంది, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే మేడం. సో రాత్రి ఏదో నీడ నిన్ను ఫాలో అయింది, అదే దయ్యంలా. షాడో ఒకవేళ దయ్యం అయితే పైన పడుతుంది లేదా భయపెడుతుంది, కానీ కొత్తగా ఫాలో అవడం ఏంటి? రాధని ఆ షాడో లవ్ చేస్తుందేమో. దయ్యాలు కూడా లవ్ చేస్తాయా? రాధల్లాగా అందంగా ఉంటే ఆత్మలేంట్రా, ప్రీతాత్మలైనా లవ్ చేస్తాయి. నిన్న నైట్ నేను ఎంత భయపడ్డానో తెలుసా? అది మీకు నవ్వులాటగా ఉందా? రాధా, జస్ట్ జోకింగ్, డోంట్ టేక్ ఇట్ సీరియస్. ఎవరి బాధనైనా పంచుకుంటే నాకు నచ్చుతుంది, ఇలా నవ్వితే నాకు నచ్చదు. ఎందుకో నిన్న నైట్ నన్ను ఫాలో అయింది వీడే అనుకుంటా. నిన్న నైట్ ఫాలో అయింది షాడో అన్నావు? ఆ షాడో వీడేనేమో అనిపిస్తుంది. నువ్వు ఆ షాడోని చూసి చాలా భయపడినట్టున్నావు, అందుకే అలా అనిపిస్తుందేమో. నువ్వు కాసేపు ఆ షాడో గురించి ఆలోచించడం మానేసి. మానేసి? అది నా గురించి ఆలోచిస్తే. ఇక్కడ ఎవరైనా మన ఇద్దరిని ఇలా చూస్తే బాగుండు. వెళ్ళు, బాయ్. అంతేనా? ఇంకేం కావాలి? అది సరే, బాయ్. రాధా, ఏంటి? డైరెక్ట్గా అమ్మాయిలకి మనసులో ఉన్న విషయం చెప్పడం చాలా కష్టం కదా. అబ్బాయిల గురించి నాకు తెలియదు, కానీ మనసులో ఉన్నది డైరెక్ట్గా అబ్బాయిలతో చెప్పాలంటే అమ్మాయిలకి చాలా కష్టం. ఇక్కడ మనం ఇలా మాటల్లో పడితే ఇంకా కష్టం. వెళ్ళు, బాయ్. టేక్ కేర్, బాయ్.
ప్రాబ్లం ఏంట్రా? నా వైపు ఎందుకు చూస్తున్నావు? నువ్వెవర్రా? రాధా, ఏమైంది? రెండు మూడు రోజుల నుంచి వీడు నన్ను ఫాలో అవుతున్నాడు. ఉదయం చూస్తే రాత్రి కల్లోకి వచ్చే ఫేస్ విడిది విని. రాధా, ఒక్క నిమిషం. రయ్, నేను నేను రాధా వాళ్ళ అపార్ట్మెంట్ ముందు చూశాను. ఎందుకు ఫాలో అవుతున్నారా? వీడికి మాటలతో కాదు, పోలీసులకు పట్టించి నలుగు తగిలిస్తే బుద్ధొస్తుంది. చూడు, నీకు ఇదే లాస్ట్ వన్. ఇంకోసారి అమ్మాయి వెంటపడ్డం చూశాననుకో, పో. రాధా, కూల్, నీకో సర్ప్రైజ్. రాధా, మా అమ్మ. అమ్మ, రాధా. నమస్తే ఆంటీ. రామ్మా. మీ ఇంటికి తీసుకొస్తున్నామని ముందే ఎందుకు చెప్పలేదు? సర్ప్రైజ్ అని చెప్పా కదా, పద. యామిని, ఎవరొచ్చారో చూడు. హే, హాయ్. హాయ్. ఏమండి, మన అబ్బాయి ఫ్రెండ్ రాధ. నమస్తే అంకుల్. బాగున్నావమ్మా? బాగున్నాను అంకుల్. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాకు అన్ని నాన్న. నాన్న బ్యాంక్ మేనేజర్. నువ్వేం బాధపడకమ్మా, ఈరోజు నుంచి మాకు ఇద్దరు కూతుళ్ళు. విక్రమ్ నిన్ను ఇష్టపడుతున్నాడని మాకు చెప్పాడమ్మా. గుండె కొట్టుకుంటున్న భాష విన్నావా? ఏదో చెప్పాలందే ఎదసడి విన్నావా? గుండె కొట్టుకుంటున్న భాష విన్నావా? ఏదో చెప్పాలందే ఎదసడి విన్నావా? నీవే అన్నావా అసలీ మాటనే నేనే విన్నానా? పెదవులు మౌనం అయ్యేలా ఒక ముడి వేయాలా? గుర్తులు మారే యుద్ధాలే చెయ్యాలా? నువ్వు అంటావా గుండె కొట్టుకుంటున్న భాష విన్నావా? ఏదో చెప్పాలందే ఎదసడి విన్నావా? నీలో నిశ్వాసే నన్ను ముద్దే పెట్టేస్తుంటే తన ఆరాటం నీకర్థం కాలేదా? చూసే చూపే ఏదో చెబుతుంటే ముద్దులతో నన్నే ఆహ్వానిస్తున్నట్టుందే. పాదం వేసే అడుగే ఎదురొచ్చి ముద్దిచ్చి నిన్నే వితికే దారే చూపిందే. ఇప్పుడేనా
ఇంకాగాల ఉండి కొట్టుకుంటున్న భాష విన్నవా ఏదో చెప్పాలందే ఎదసరి విన్నవా దాటే చిరు చినుకుల్లో నీ రాగం ఇలా తాకే వేళ ముద్దే కాదా తీరం తాకే చంద్రం కెరటాలే చేరాలి అంటూ వేచే ఎన్నో సమయాలు పువ్వుల్లోనే తేనె చేసేనే గాలులతో ఇరిగొరి ముద్దు ముచ్చట్లు అమరం ఈ ప్రేమ గుండి కొట్టుకుంటున్న భాష విన్నవా ఏదో చెప్పాలందే ఎదసరి విన్నవా గుండె కొట్టుకుంటున్న భాష విన్నవా ఏదో చెప్పాలందే ఎదసడి విన్నవా కొత్త గుంటొచ్చిందా టచ్ చేస్తే బాడీలో పవర్ పాస్ అయిద్దా రావాలనే ఉంది కానీ నా పైనుడి పవర్ ప్రెషర్కి నా బాడీలో పవర్ లో వోల్టేజ్కి వెళ్ళిపోతుంది అయినా నైట్ డ్యూటీలో గుర్తు చేయకే అటు రాలేక ఇటు ఉండలేక ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా బండిదేవయ్య నువ్వేనా ఈ అపార్ట్మెంట్కి వాచ్మెన్ వే ఎక్స్క్యూజ్ మీ వీడు నా అసిస్టెంట్ వాచ్మెన్కి అసిస్టెంటా నీ జీతం ఎంతరా అయ్యా తవన్ నన్ను ఎవరో అనుకొని మాట్లాడుతున్నారు నేను ఈ అపార్ట్మెంట్కి ప్రెసిడెంట్ని అలాగా ఈ అపార్ట్మెంట్ కి సీసీ కెమెరా లేవా వాచ్మెన్ కూడా లేడు ఆ వాచ్మెన్ ఊటీకి పోయినాడు సీసీ కెమెరాలు అమెరికాలో ఆర్డర్ చేసిన వస్తా ఉన్నాయి యుఎస్ఏ నుంచి సీసీ కెమెరాల ఊరు నుంచి వాచ్మెన్ వస్తాడా నీకులాగే ఉంది అవ్వారం పైన మోడర్ను కింద ట్రెడిషను నువ్వేం చేస్తావో నాకు తెలీదు నీకు 2 రోజులు టైం ఇస్తున్నా ఈ అపార్ట్మెంట్కి సీసీ కెమెరాలు వాచ్మెన్ ని పెట్టించు అట్నే సార్ ఇందాక అపార్ట్మెంట్లకు 4 బైక్లు వచ్చాయి ఎవరు వాళ్ళు వాళ్ళు మన పిల్లకాయలే అపార్ట్మెంట్ లో ఉంటారు టేక్ కేర్ అట్నే సార్ ఏయ్ కేవలం ఎంత దుబ్బయ్యా ఫోన్ మోగుతుంది వినిపించట్లే రేయ్ అవంతా ఫోన్ మోగుతుంటే చెవులు కానీ దొబ్బినాయంట్రా గుడ్లు పెట్టుకుని చూస్తా ఉండదే తీరా ఫోన్ హలో ఎవరో సెక్యూరిటీ ఏజెన్సీ నుండి 1 మినిట్ సార్ సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి ఫోన్ అంట ఏడుదే పని చూసుకోబా మేం చేసేది అదే హలో సార్ మోసగారు నేనండి మాటల తర్వాత భయా ముందు వాచ్మెన్ సంగతి చెప్పాడా రుద్రా అనే కొత్త వాచ్మెన్ కి మీ అపార్ట్మెంట్ అడ్రస్ ఇచ్చి పంపించాను సార్ ఇప్పటికే వచ్చుంటాడు ఏంది కొత్త అంటుండవు వాడికి అసలు విషయాలు తెలుసా తెలవదా మీరున్నారుగా సార్ చెప్పండి సరే సరేలే నేను చూసుకుంటాను కానీ వాడిని తొందరగా పంపా భయా నా కింద మంట పెడుతుండరు ఇడా Thank you.
గేట్ కాడు కుర్చీ ఉంటది గాని దాంట్లో కూకో, మళ్ళీ వచ్చి నేను అన్ని విషయాలు చెప్తా. నాకు చాలా పని ఉండదు ఇక్కడ. కూరగాయలు తేవాలి. పర్లేదు, నేను వెళ్తాను, నేను వెళ్తానులే. Thank you.
శోచయాదస్తం అర్థం కాక నాకు పిచ్చెక్కిలా ఉంది. వీడికి పిచ్చో చేదస్తం అర్థం కాక నాకు పిచ్చెక్కేటట్టున్నది. ఎంత శుభదినం, ఎంత శుభదినం. సాత్సాత్తు లేచిందేమో మా ఇంటికి నడుచుకుంటా వచ్చినట్టున్నది. అయినా నీ ఇలాంటి వాళ్ళకి నా లాంటి అధ్యక్షుడిని చూడాలని ఎందుకు అనిపించున్నది? ఎదవ పని చేస్తే ఎవరికైనా గుర్తొస్తాడు. ఏందా ఎదవ పని? అలాంటి వాచ్మెన్ ఎందుకు పెట్టారు? చూస్తే దొంగోడ్లా ఉన్నాడు, వెంటనే తీసేయండి. బాగుండదమ్మా, వాచ్మెన్ లేకపోతే వాచ్మెన్ పెట్టమని నాకెంత మంట పెట్టినారు. ఎన్నో దేవుళ్లకు మొక్కుంటే వాడు దొరికినాడు మనకు, అట్టాడిది ఇప్పుడు వాడు దొంగలాగున్నాడు, వాడిని తీసేయమని మళ్ళీ నా కింద మంట పెడుతున్నారా? వాడి మొహం కరెక్ట్ గా చూసారా? తొంగు కొళ్ళు పట్టే మొహం వాడిది, కనిపించట్లేదా మీకు? అమ్మా, వాడు గేట్ దగ్గరుండే వాచ్మెన్, మన ఇంటి అల్లుడు కాదు. అందంగా ఉండేవాడిని చూసి సెలెక్ట్ చేసుకోవడానికి. అదంతా నాకు అనవసరం అండి. వాడిని మారుస్తారా లేదా? మార్చే ప్రసక్తే లేదు. ఆకాశం బద్దలైపోయినా ఇద్దరు ముగ్గురు అయిపోయినా మోస మాట తప్పడు, మాడేసి మారడో, నువ్వే నీ నిర్ణయం మార్చుకో. రాధా, రాధా, ఏమైంది నీకు? ఎందుకంత అబ్సర్మెంట్ గాను? ఆ రోడ్ లూడ్చేవాడు మళ్ళీ వచ్చాడు. ఎక్కడ చూసేవాడిని? మా అపార్ట్మెంట్ కి వాచ్మెన్ గా వచ్చాడు. పదా, నువ్వెళ్ళు. ఈ టైంలో మన ఇద్దరిని ఇక్కడ ఎవరైనా చూస్తే బాగుండదు. టేక్ కేర్. వాచ్మెన్ గురించి నేను ఎక్కువగా ఊహించుకుంటున్నానా?
ప్లంబర్ వచ్చాడు, ట్యాప్ ఆపమన్నాడు. వాచ్మ్యాన్, నీ పేరేంటి? వాచ్మ్యాన్. హలో, రామ్మా కూర్చో. అన్నయ్య గారు, రాధ విక్రమ్ ప్రేమించుకున్నారు. రాధ కూడా మా అందరికీ బాగా నచ్చేసింది. అది సరే, నా కూతురు మీకు నచ్చేస్తే సరిపోతుందా? మీ అబ్బాయి నాకు నచ్చక్కర్లేదా? మావాడికేంటండి, ఎస్ఐ ట్రైనింగ్ లో ఫస్ట్, రేపు ఎల్లుండో పోస్టింగ్ గ్యారంటీ. నానా, చేస్తే మీకు నచ్చుతుందో చెప్పండి. రాధ కోసం నేను ఏం చేయడానికి వెళ్ళండి. బావగారు, మీ అభిమానం, మీ పిల్లల సంస్కారం చూస్తుంటే మా రాధ మా ఇంట్లో కన్నా మీ ఇంట్లోనే సంతోషంగా ఉంటుందనిపిస్తోంది. తల్లి లేని పిల్ల, తెలిసి తెలియక ఏదన్నా తప్పు చేస్తే పెద్ద మనసుతో క్షమించండి. బావగారు, అంతగా కావాలంటే మీ అల్లుణ్ణి ఇల్లరికి తెచ్చుకోండి. అంత దృష్టం మాకెందుకు బావగారు? మీ కోడల్ని మీరే తీసుకెళ్ళండి. అన్నయ్య గారు, ఓ మంచి రోజు చూసుకుని ముహూర్తం పెట్టించండి. అలాగేనమ్మా, ఈరోజే పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం చూసుకుని మీకు తెలియజేస్తాను. వెళ్ళొస్తాం బావగారు. మంచిది బావగారు, వస్తామమ్మా. వాచ్మెన్, బాబుని ఎత్తుకో. వాచ్మెన్, బాబుని కిందికి దించు. ఆగు. చూడు వినయ్, ఇక నుంచి నువ్వు ఈ లెగ్ ప్యాడ్ మీదే ఆధారపడి నడవాలి. నువ్వు చేయలేను అనుకుంటే ఏమీ చేయలేవు, కానీ నేను చేయగలను అనుకుంటే ఏదైనా చేయగలవు. నేను నడవలేను అనుకున్న నీ బ్రెయిన్ని మోటివేట్ చేయి, నీ బాడీని యాక్టివ్ చేయి. అడుగు తడబడినా జారి కింద పడినా నీకు నువ్వే లేవాలి. మనస్సు మాట విన్నావో, నువ్వు లైఫ్లో ఎప్పటికీ ఇంకా నడవలేవు. నీ మైండ్ని, నీ ఆత్మని మేలుకొలుపు. బలమే జీవితం, బలహీనతే మరణం అన్నాడు వివేకానందుడు. నువ్వనుకుంటే తప్పకుండా నడుస్తావు. 4 సార్లు కింద పడ్డా తర్వాతైనా నడిచి తీరుతావు. నువ్వు గెలవాలి అంటే అలుపులేని అడుగు ఎంత కష్టం ఎదురైనా ముందుకే పడాలి.
అన్నయ్య గారు ఓ మంచిరోజు చూసుకుని ముహూర్తం పెట్టించండి. అలాగే వాచ్మ్యాన్, నీకు పిచ్చి గని పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? తప్పుకో. రే, మా అందరి నమ్మకాన్ని చంపేశావు కదరా. ఎన్నో సంవత్సరాల నుంచి మేమందరం ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నాంరా. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండకపోవచ్చు, కానీ మా అందరికి వాచ్మెన్ అంటే నమ్మకం ఉంది. మేం బయటికి వెళ్తున్నామంటే తాళాలు మీ చేతికిచ్చి వెళ్తాం, మా ఇళ్లలో ఆడవాళ్లు ఒంటరిగా ఉంటే మీకు చెప్పి వెళ్తాం. ఆ నమ్మకాన్ని కూడా మోసం చేశావు కదరా, నమ్మక ద్రోహి. వీడితో మాట్లాడండి సార్, దయ్యాల ముందు భేదాలు పలిస్తున్నట్టు. మీరు తప్పుకోండి. మీరు ఆగండి అంకుల్, వీడికి మా స్టైల్లో కోటింగ్ ఇస్తాం. వద్దొద్దా, వీడిని బయటికి పంపించేస్తాం. తప్పు చేసిన వాడిని ఊరికే వదిలేస్తే ఈరోజు మీ అమ్మాయి చేపట్టుకున్నాడు, రేపు వేరే అమ్మాయి చేపట్టుకుంటారండి. ఒరే ఒరే ఒరే, మీరు గమ్మున్నాను సామ్యా, మనకెందుకు చెయ్యన్నా? పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. మీరు ఆగండి అంకుల్, వీడి సంగతి మేము చూసుకుంటాం. దేవతలాంటి రాధక చేపట్టుకుంటావరా? స్టాప్ ఇట్, ముందు వీడిని బయటికి పంపించండి. చూసావరా మా రాధక మంచితనం, నువ్వు తను చేపట్టుకున్న క్షమించి వదిలేసింది. ఇంకా మాట్లాడరా, చేయబాకండి అబ్బా. మమ్మల్ని భయపెడతావరా? నన్నే అందరి ముందు రక్తం వచ్చేలా కొట్టి అవమానించి గంటేస్తారా? చస్తారు, మీరందరూ చస్తారు. ఈ అపార్ట్మెంట్ లో రోజుకొక సెవెన్ లేస్తుంది. నా మాటలు శిలాశాసనాలు. చస్తారు, మీరందరూ చస్తారు, మీరందరూ చస్తారు. ఆ వాచ్మెన్ గడు మనల్నే భయపెడతాడారా? వాడి టైం బాగోలేక మనకు దొరికెళ్ళామమ్మా. రే, ఆ మోసాగారు వాచ్మెన్ ని వెతికి పెట్టేంత వరకు మనకేడోకా లేదురా. ఎప్పుడు వాడి గోలేందిరా మామా, లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. చీయర్స్. ఆ వాచ్మెన్ గడు వచ్చినట్టున్నాడు, వాడు మనల్ని అంత ఈజీగా వదిలిపెట్టడు. రే పరిగెత్తండి, పదండ్రా. మోసగారు, పవన్ బాబు
అయ్యో అన్నంత పని చేశాడు, నా బిడ్డను పొట్టను పెట్టుకున్నాడు సార్. అన్నంత పని చేయడం ఏంటి? అది నేను చెప్తాను. ఈ అపార్ట్మెంట్ లో రోజుకొక సెవెన్ లేస్తుంది. వాళ్ళేదో కొట్టారన్న కోపంలో వాడు అలా అన్నాడు అనుకున్నాం. వాడు నిజంగా చంపేస్తాడని అనుకోలేదు బాబు. సార్, వాడిని కొట్టామన్న పగతో మాలో ఒకరిని చంపేశాడు సార్. రేపు ఇంకెవరిని చంపేస్తాడా అని మాకు చాలా భయంగా ఉంది సార్. డోంట్ వరీ, మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. నేను చూసుకుంటాను, వాడిని తప్పకుండా పట్టుకుంటాను. ముఖ్యంగా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు బయటికి ఒంటరిగా వెళ్ళకు. అంతగా అర్జెంట్ అయితే ఎవరైనా తోడుగా తీసుకెళ్ళు. బీ కేర్ఫుల్. ఆడొచ్చిన మొదటి రోజే రాధమ్మ నాకు చెప్పింది సార్, ఆడు మంచోడు కాదు, పంపించేయమని. ఆ రోజు నేను పెద్దగా పట్టించుకోలే. ఆ రోజు నేను పట్టించుకొని ఉంటే ఈ రోజు ఎట్టా జరుగుండేది కాదేమో సార్. వాడిని ఏజెన్సీ వాళ్ళు పంపించారు? ఫాల్కం సెక్యూరిటీ ఏజెన్సీ సార్, బీ సెంట్రో. నమస్తే సార్, కూర్చోండి. మీరు మధురం అపార్ట్మెంట్స్ పంపించిన వాచ్మెన్ రుద్ర అడ్రస్ డీటెయిల్స్ కావాలి. ఎందుకు సార్? ఏమైందో చెప్పకపోతే ఇవ్వరా? అదేం లేదు సార్, తెలుసుకుందామని. వాడు అపార్ట్మెంట్ లో కుర్రాన్ని అతి దారుణంగా చంపేసి పారిపోయాడు. మై గాడ్. One minute, sir. పేరు మాత్రమే ఉంది సార్. పేరు మాత్రం ఉంటే సరిపోతుందా? అడ్రస్ డీటెయిల్స్ తీసుకోరా. ఆ పేరు కూడా రుద్రాన్ని వాడే పెట్టుకుని ఉంటాడు. వాడంతా ప్లాన్గా చేస్తున్నాడు. అయినా అలా ఎలా వాచ్మెన్ పెట్టుకుంటారండి? వాడు మీకు ఎన్నాళ్ళుగా తెలుసు? వాడు 3 నెలల నుంచి మా ఆఫీస్ చుట్టూ ఓ ఉద్యోగం ఏమని తిరిగాడు సార్. ఓ రోజు మధురం అపార్ట్మెంట్ అధ్యక్షులు మోసా గారు మా ఆఫీస్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఒక వాచ్మెన్ పంపించమని వార్నింగ్ ఇచ్చారు సార్. 10 సంవత్సరాల అపార్ట్మెంట్కి సెక్యూరిటీ ఇస్తామని అగ్రిమెంట్ ఉంది సార్. ఆ టైంకే కరెక్ట్గా వచ్చాడు. వాడు కొత్త సార్. వాడు ఇంతకుముందు ఎక్కడా సెక్యూరిటీగా పనిచేయలేదని తెలుసుకొని ఆ మధురం అపార్ట్మెంట్స్కి వాడైతే కరెక్ట్ అని వాడిని పంపించాలి సార్. వాడే కరెక్ట్ అని మీరెందుకు అనుకున్నారు? అంటే ఏం లేదు సార్, ఆ అపార్ట్మెంట్కి ఎవరిని వెళ్ళమన్నా సరే వెళ్ళేవారు కాదు. ఎందుకు వెళ్ళేవారు కాదు? ఆ అపార్ట్మెంట్ పార్క్లో దెయ్యం ఉందని, అక్కడ ఎటువంటి వాచ్మెన్ని ఉండనిచ్చేది కాదని రకరకాలుగా చెప్పుకునేవారు సార్. దయ్యమా? అవును సార్, అందుకే ఆ అపార్ట్మెంట్కి ఎవరిని వెళ్ళమన్నా వెళ్ళేవారు కాదు. రుద్ర కొత్తగా వచ్చాడు, అక్కడ విషయాలు ఏమీ వాడికి తెలియవు. అందుకే వాడిని అక్కడికి సెక్యూరిటీ గార్డ్గా పంపించాను సార్, అంతే. ఆ అపార్ట్మెంట్ విషయాలు వాడికి తెలియకపోవడం ఏంటి? వాడు ఎప్పుడూ అక్కడే రోడ్లు ఊడుస్తున్నవాడు. అవునా? అందుకేనా ఆ అపార్ట్మెంట్కి వెళ్ళమనగానే వాడు మొహం మతాబ్లో వెళ్ళిపోయింది సార్. నేను ఇంకా ఉద్యోగం ఇచ్చానని ఆనందపడిపోతున్నాడేమో అనుకున్నాను. లాస్ట్ టైం అపార్ట్మెంట్ పార్కింగ్లో దయ్యం ఉందని పారిపోయినా ఆ వాచ్మెన్ పిలిపిస్తారా? ఆడింకెక్కడున్నాడు సార్? ఆ దెయ్యాన్ని చూసిన దెబ్బకి వాడికి మెంటలొచ్చి పిచ్చోడైపోయాడు. వాడికి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా జరుగుతోంది. ఇదేదో మామూలు కేసులా లేదు, దీని వెనుక చాలా తతంగం ఉంది. రుద్రకి, ఆ మర్డర్కి, ఆ దయ్యానికి సంబంధం ఏంటనే మిస్టరీ బయటికి రావాలంటే తీగలు పట్టుకుని దొంగలాగాల్సిందే. ఇప్పుడు చెప్పు, నీకు
ఆ అపార్ట్మెంట్ లో మర్డర్ చేసిన వాచ్మెన్ కి మధ్య రిలేషన్. అది అతను మాతో పాటు కాంట్రాక్ట్ వర్కర్ గా పనిచేసేవాడు. అక్కడే పరిచయం. ఆ చనువుతోనే అపార్ట్మెంట్ లోకి వెళుతూ వస్తూ ఉండేదాన్ని. అంతే సార్. ఆ రోజు రాత్రి నువ్వు అక్కడేదో పాతి పెడుతుండగా చూశాను. ఏంటది? నిమ్మకాయలు సార్. నిజం సార్, అవి ఒత్తి నిమ్మకాయలంతే. నా మొగుడు పని చేయడు, పచ్చి తాగుబోతూ నా సంపాదనంతా తాగడానికి తగలేస్తూ ఉంటాడు. నాకు ఎదిగిన కూతురుంది సార్, దానికి పెళ్లి చేసి ఒక అయ్యి చేతిలో పెట్టాలని నా మొగుడికి తెలియకుండా కొంత డబ్బుని అపార్ట్మెంట్లో అక్కడక్కడ గోతులు తవ్వి కింద డబ్బు పెట్టి పైన మట్టితో కప్పి ఆ మట్టిపై నిమ్మకాయలు పెట్టేదాన్ని సార్. ఎందుకంటే నేను తవ్వుతుండగా ఎవరైనా చూసినా అక్కడ నిమ్మకాయలుంటాయి, వాటిని చూసి భయపడి దాని కింద ఎవరూ తవ్వి చూడరని అలా చేసేదాన్ని. రుద్రని అపార్ట్మెంట్ వాళ్ళు కొట్టి పంపించేశారని తెలిసి అదే రోజు రాత్రి అపార్ట్మెంట్లోకి వెళ్ళి దాచిన డబ్బును తీసుకొచ్చేశాను. నిజం సార్, నా కూతురు మీదొట్టు. సరే, నువ్వెళ్ళు. మరి ఆ కుర్రాణ్ణి రుద్ర చంపాడా లేకపోతే అపార్ట్మెంట్ ఉన్న దయ్యమా? ఆ రుద్రాన్ని పట్టుకుంటే అసలు నిజం తెలుస్తుంది సార్. అది నెక్స్ట్. ముందు అపార్ట్మెంట్లో ఉన్న దయ్యం పని పట్టాలి. ఎస్ఐ గారు, మమ్మల్ని అందరినీ అక్కడికి ఎందుకు రమ్మన్నారు? మీ అపార్ట్మెంట్లో మర్డర్ చేశాడనుకుంటున్న వాచ్మెన్ గురించి ఎంక్వైరీ చేస్తుంటే కొన్ని నమ్మలేని నిజాలు, ఐ మీన్ విషయాలు బయటకు వచ్చాయి. ఏంది సార్? అయ్యే, మీ అపార్ట్మెంట్లో వాచ్మెన్లు అందరూ ఎందుకు పారిపోతున్నారో మీకు తెలుసా? ఎందుకు బాబు? మీ అపార్ట్మెంట్ పార్కింగ్లో దయ్యం ఉందండి. దయ్యమా? ఎప్పుడైనా, ఐ నో ఇట్స్ ఫనీ, మీలో ఎవరైనా దయ్యాన్ని చూసారా? మేము దయ్యాన్ని ఎప్పుడు చూడలేదు సార్, ఫస్ట్ టైం మీ నోటి నుంచి మాట వింటున్నాం. ఇక్కడ అసలు ఇంతకీ దయ్యమే ఉంటే మమ్మల్ని భయపెట్టాలి లేదా చంపాలి, కానీ వాచ్మెన్ని భయపెట్టమేంటి సార్? కదా, లాజిక్. అది తెలుసుకుందామని వచ్చాను. మీలో ఎవరు ఆ వాచ్మెన్ని భయపెట్టి పారిపోయేలా చేశారు నాకు ఇప్పుడే తెలియాలి. మీ అంతటికి మీరు చెప్తే ఓకే, నా స్టైల్లో అడిగితే మీరు తట్టుకోలేరు. సార్, మేమే సార్ పార్కింగ్లో నైట్ టైం దయ్యం మాస్కులు వేసుకుని వాచ్మెన్ని భయపెట్టేవాళ్ళం. అయ్యా, ఏంటుండా భయపెడితే మీకేం లాభం? సార్, ఒకరోజు డ్రంకన్ డ్రైవ్ కేసులో పోలీసులు మమ్మల్ని బుక్ చేశారు సార్. మా పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు సార్. అలా మేము డ్రింక్ చేస్తామని మా పేరెంట్స్కి తెలిసిపోయింది. మా పాకెట్ మనీ కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అప్పుడే ఆలోచించాం డ్రింక్ చేసినా దొరకకూడదని. అప్పుడే సార్ వాచ్మెన్ సివైకి రోజుకు క్వార్టర్ అందిస్తే మేము నైట్ టైంలో పార్కింగ్లో పార్టీ చేసుకోవచ్చని మాకు ఒక డీల్ కుదిరింది. అప్పటి నుంచి పార్కింగ్లో రోజు మందు కొట్టేవాళ్ళం. మా వీక్నెస్ని క్యాష్ చేసుకోవాలని శివయ్య మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తనకి డబ్బులు అడిగేవాడు, మందు కావాలనేవాడు. అది భరించలేక మేము శివయ్యని ఇక్కడి నుంచి పంపించేయాలని ప్లాన్ చేస్తుండగా ఒక ఐడియా వచ్చింది. దెయ్యం మాస్క్ వేసుకుని వాచ్మెన్ని పారిపోయేలా చేస్తే ఎలా ఉంటుందనే ఐడియా మా అందరికీ నచ్చింది. అలానే చేసాం. ప్లాన్ సక్సెస్ అయింది సార్. అలానే అపార్ట్మెంట్కి వచ్చిన వాచ్మెన్స్ అందరినీ భయపెట్టి పారిపోయేలా చేశాం సార్. మరి రుద్రని ఎందుకు భయపెట్టలేకపోయారు?
ట్రై చేశాం సార్, కానీ వర్కౌట్ కాలేదు. ఆ రుద్ర మమ్మల్నే భయపెట్టేశాడు. ఫోటోస్ తీయండి. బాబు ఎవరు చూశారు? నేనే చూశానండి. బట్లారే దమని పైకొచ్చాను, అతను అక్కడ శవమై పడున్నాడు. బాబూ సాయి సార్ చూడండి, చూడండి సార్, పడంత పని చేశాడు సార్. చూసావా, పాడు అనంత పని చేశాడు. ఏదో ఒకటి చేసి వాడిని పట్టుకో బాబు. ఏ క్షణంలో ఏం జరుగుతుందని మా అపార్ట్మెంట్ లో జనాలంతా ఉనికిపోతుండారు సార్. వాడిని పట్టుకోండి సార్. సార్ సార్, వాడు మమ్మల్ని వదిలిపెట్టాడు సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని కాపాడండి సార్. సార్ నెక్స్ట్ నేను లేక వీడు మా ఇద్దరిని ఒకేసారి చంపేస్తాడని భయం వేస్తుంది సార్. ఎక్కడికైనా పారిపోతాం సార్. మీరు ఇక్కడ ఉండడమే సేఫ్. బయటికి వెళ్తే వాడికి ఈజీగా దొరికిపోతారు. ఇంకోటి, ఇక్కడిచ్చే సెక్యూరిటీ మేము బయట ఇవ్వలేము. వాడు దొరికేంత వరకు మీ ఫ్లాట్ నుంచి బయటికి వెళ్ళకండి. వాడిని తప్పకుండా పట్టుకుంటాం. బీ కేర్ఫుల్. నేను ఎవరి మనసుని బాధ పెట్టలేను. ఆ రుద్ర రోజు రాత్రి నాతో పాటు లిఫ్ట్ లో ఇంటి దగ్గరకు వస్తున్నా, ఎందుకు నా వెంట పడుతున్నావని అడగలేకపోయాను. అదే వాడు అలసగా తీసుకుని వాడంత పని చేస్తాడనుకోలేదు. పాపం అకుర్రాళ్ళు నా కోసం వాళ్ల ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఈ హత్యలన్నింటికి నేనే కారణం. రాధా, నువ్వు బాధపడకు. ఎవరికి ఏం జరగకుండా చూసుకునే బాధ్యత నాది. ఆ రుద్రని ఎలా అయినా పట్టుకుంటాను, ప్రాణాలతో అయినా ప్రాణాలు తీసైనా. రాధా, నీ కంట్లో మల్లెప్పుడు నీళ్ళు రాని, ప్రామిస్. శబ్దాన్ని నేనే, నీ ఊపిరితో పాటు నే ఉంటానే. ఓ ప్రియారే, ఓ ప్రియారే, ఈ మోడు మొళ్ళి నూరేళ్ళ పయనం, నాలోనూ నీవై నీలో నేనయ్యానే. నా పదముల గుర్తుకు పదనిస నేర్పిన తొలకరి నీవే. తడబడు నిమిషము ఎదురుగా నీవేవు. చలి 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 నీలోకమే చలి, మరి 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 నీవు హలో మరి. ఇరువురి మజిలి ఒకటిగా కదిలి క్షణము కచలి మీ చేత.
విని అనే కథే కదా ఇదే పదే 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 నితోడు గాజదే మనసు ననీవి మనసు వికాగా అతిశయముగా నేను చూసా ఓ సార్ మీకు ఫోన్ చేసింది నేనే సార్. ఇద్దరు కాన్స్టేబుల్స్ పెట్టు. వీడేంటి రెండు మర్డర్లు చేసి ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు? ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ తాగాడు సార్, వాడు ఇప్పుడే లేవడు. ఏ ఫ్రిడ్జ్లో జ్యూస్ ఏంటి? అవును సార్, మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మ టెన్షన్తో పిచ్చిదైపోయింది. అమ్మ రాత్రులు నిద్రపోవాలంటే నిద్ర మాత్రలు వేసుకోవాల్సిందే, కానీ ఆ మాత్రలు చూస్తేనే కోపంతో ఊగిపోయేది. అందుకే ఆ మాత్రలన్నింటినీ ఆ జ్యూస్ బాటిల్లో కలిపి రోజూ రాత్రి గ్లాస్ జ్యూస్ ఇచ్చేవాళ్ళం. అది తెలియని వీడు మామూలు జ్యూస్ అనుకుని తాగేసుంటాడు, అందుకే ఇలా నిద్రపోతున్నాడు. వీడు ఇప్పటికే చాలాసేపు నిద్రపోయాడు, నిద్రలేపండి. నేనిక్కడ ఎందుకున్నాను? నన్నెందుకు కొడుతున్నారు? రే, నిన్ను పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేట్ చేస్తే రూల్స్ రెగ్యులేషన్స్, ఇక్కడైతే నో రూల్స్. నువ్వు నిజం చెప్పకపోతే ఇక్కడ ఎన్కౌంటర్ చేసిన అడిగే వాళ్ళు ఉండరు. అజయ్, అలాగే అనిపిస్తున్నావారా? వాళ్ళిద్దరిని అంత దారుణంగా ఎందుకు చంపావు? చెప్పరా, చెప్పు. ఊహించా, ఇలా జరుగుతుందని ముందే ఊహించా. ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి కాపలా కుక్కలా నేనుంటే నన్ను కొట్టక్కడి నుంచి తరిమేశారు. అందుకే వాళ్ళ చావును వాళ్లే కొని తెచ్చుకున్నారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజమేంటో చెప్పు. నేను చెప్పేది నిజం. ఈ రెండు చావులతో ఇది ఆగేది కాదు. ఇంకా చస్తారు, రోజు రోజుకి చస్తూనే ఉంటారు. ఇది నిజం. చూడు, స్ట్రీట్గా పాయింట్లోకి రా. నువ్వు చంపుతున్నావా, వేరే వాళ్ళతో చంపిస్తున్నావా? సోది చెప్పావనుకో, కాల్చిపడేస్తాను. నన్ను కాలుస్తావు సరే, ఆ ఇద్దరిని చంపిన దాన్నెలా చంపుతావు? ఎవర్రాది? అదే అపార్ట్మెంట్లో 307 ఫ్లాట్లో ఉండే ప్రమీల. ఇంకొక్కసారి ప్రమీల గురించి మాట్లాడావంటే నేనే నీ పేనాలు తీసిపారను. ఒకత ప్రమీల చచ్చిపోయి 2 ఏళ్ళయింది. కాదు, ప్రమీల చనిపోయి ఈరోజుకి 2 సంవత్సరాల 3 నెలల 15 రోజులైంది. ప్రమీల దయ్యంగా మారి పగతో రగిలిపోతుంది. సార్, ఆ మదర్స్ వీడియో చేసి అక్కడ లేని దయ్యం మీదకు నేరం నెట్టేసి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నాడు. రై, డోంట్ టెల్ మీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. అయినా ఈ రోజుల్లో దయ్యాలు భూతాలేంట్రా? కేసును తప్పుదో పట్టించి తప్పించుకోవాలని చూస్తున్నావా? మేము
ఏ స్వార్థం లేని సాధువులం. మాకు మనుషులను కాపాడడం తప్ప చంపడం తెలియదు. అవసరమైతే మా ప్రాణాలిచ్చి మీ ప్రాణాలు కాపాడతాం. లోకక్షేమమే మా ధ్యేయం. అసలేం జరిగిందో మీకు తెలుసా? ఏంటమ్మా అలా ఆలోచిస్తున్నారు? రుద్ర, నిన్న అపార్ట్మెంట్ వాసుల కోరిక మేరకు రుద్రయాగం నిమిత్తం అక్కడికి వెళ్ళా. నువ్వు బ్రతికున్నప్పుడే నీ పనులు చేసుకోలేని అవిటి దానివి, ఇప్పుడెలా చంపుతావు? చంపేస్తా, అందరిని చంపేస్తా. ఆత్మగా మారి ఇక్కడే ఉండి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? కూర్చున్న కుర్చీలో నుంచి ఒక్క అంగుళం కూడా లేవలేని దానివి నువ్వు. చంపేస్తా చంపేస్తా అంటూ జపం చేస్తూ శక్తిని కూడగట్టుకుంటున్నావు. ఎంత శక్తిని సంపాదించుకున్నా నువ్వేం చేయలేవు, ఎందుకంటే నువ్వు అవిటిదానివి. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వ్యర్థమే. మరణమే జీవికి అంతిమ సోపానం. వృధా ప్రయత్నాలు మానుకో. ప్రేతాత్మల లక్ష్యం అపాయకరం, అనర్థదాయకం. ఈ భూమిని విడిచి పరలోకానికి వెళ్ళిపో. నువ్విక్కడ ఉన్నంతవరకు నీ ఆత్మ శాంతించదు. శాంతి లేని ఆత్మకు అర్థం పరమార్థం రెండూ శూన్యమే. పో, వెళ్ళిపో. వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. నా పగ తీర్చుకునే వరకు నేనిక్కడి నుంచి వెళ్ళను. నా పగ తీరాకే నా ఆత్మకి శాంతి దొరుకుతుంది. నీ పగేంటో నాతో చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను. చెప్పను, వెళ్ళిపో, వెళ్ళిపో. ప్రేమిల ఇప్పుడు చాలా శక్తిని సంపాదించుకుంది. పగతో తను చంపాలనుకున్న వాళ్ళందరినీ చంపబోతోంది. ఇప్పుడేం చేద్దాం మాతాజీ? నువ్వవిటి దానివని, నువ్వేమీ చేయలేవని తనని మానసికంగా నమ్మించాను. ఒక ఆత్మ ఎవరినైనా చంపాలి అనుకుంటే తను చంపేస్తా చంపేస్తా అంటూ తపస్సు చేసి శక్తిని కూడగట్టుకుంటుందని మీరే చెప్పారు. ఆత్మ ఎంత శక్తిని కూడగట్టుకున్నా తను ఒకరిని చంపాలి అంటే తనకు మరొక శరీరం కావాలి కదా మాతాజీ? అందుకే అదే అపార్ట్మెంట్లో ఉన్న రాధ శరీరాన్ని ఎంచుకుంది. నిన్న నేను ఆ రుద్రయాగానికి వెళ్ళకపోయుంటే ఎన్నో అనర్థాలు జరిగుండేవి. ఇప్పుడు పగతో రగిలిపోతున్న ప్రేమిల ఆత్మను శాంతింపచెయ్యాలంటే నాకున్న ఈ శక్తి చాలదు. నేను కేదార్నాథ్ వెళుతున్నాను. అక్కడ 11 రోజులు శివలింగానికి అభిషేకం చేసి ఆ విభూతి గంగాజలంతో తిరిగొస్తాను. అప్పటి వరకు ఆ ఆత్మని రాధ శరీరంలోకి ప్రవేశించకుండా నువ్వు చూసుకోవాలి. ఇది మంత్రించిన విభూతి, అత్యవసర సమయంలో మాత్రమే ఉపయోగించు. ఈ రక్ష ఆ ఆత్మని నేమి చేయకుండా కాపాడుతుంది. అలా మాతాజీ ఆజ్ఞ ప్రకారం రాధను కంటికి రెప్పలా కాపాడుతున్నాను. రాధని కాపాడుతున్నావా? మరి రాధతో మిస్బిహేవ్ ఎందుకు చేశావు?
దానికి ఒక కారణం ఉంది. లేదు, తనను ఉత్తేజపరుస్తూ తనకు వినిపించేలా ఎవరైనా నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అంటూ ఉత్తేజాన్నిచ్చే మాటలు తన వింటే తనని ఆపడం చాలా కష్టం. రాధ ఇంట్లోకి వెళ్లకుండా చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? మాతాజీ నన్ను మానసికంగా కుర్చీకే పరిమితం చేసింది. అయినా ఈరోజు నా శక్తి ఏంటో నాకు తెలిసింది. ఇప్పుడు రాధ శరీరంలోకి వెళ్లకుండా నన్నెవ్వరూ ఆపలేరు. నువ్వు నీ మాతాజీ ఏకమైనా ఇప్పుడు నన్నేమి చేయలేరు. ఈ అపార్ట్మెంట్ నుంచి నువ్వు బయటికెళ్తే నిన్నెవ్వరూ ఆపలేరు. అందుకే నిన్ను ఈ అపార్ట్మెంట్ లో కట్టిపడేశా. రాధ శరీరాన్ని నువ్వు ముట్టుకోకుండా నేను చూస్తా. హర హర మహాదేవ శంభో శంకర. నా దారికి అడ్డొస్తావా? నిన్ను అపార్ట్మెంట్ లో లేకుండా ఎలా బయటకు పంపిస్తానో నువ్వే చూడు. అలా ప్రమీల ఆత్మని అపార్ట్మెంట్ బయటకు వెళ్లనీయకుండా ఆపగలిగాను. అప్పుడు రాధను అపార్ట్మెంట్లోనికి రానియకుండా బయటే ఉంచాలనుకుని రాధ రాక కోసం ఎదురు చూస్తుండగా చేయి పట్టుకోవాల్సి వచ్చింది. మీరందరూ అనుకున్నట్టు నాకు వేరే ఉద్దేశం లేదు. నన్ను వాళ్ళందరూ కొడుతుండగా నా చేతికున్న రక్షణ దారం అక్కడే ఎక్కడో తెగిపడిపోయింది. దానికోసం ఆ రోజు రాత్రి మరలా నేను అపార్ట్మెంట్కి వెళ్ళాను. ఎవరు? ప్రమీల, నువ్వు మళ్ళీ ఇక్కడ? నన్ను నాన్నని చంపిన వాళ్ళని చంపి నా పగ తీర్చుకోవాలని అందుకోసమే ఇక్కడున్నాను. ఏంటి, అంకుల్ హార్ట్అటాక్తో చనిపోలేదా? నిన్ను అంకుల్ని చంపేశారా? ఎవరి వాళ్ళు? పార్వతి, ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో నువ్వు మాకు దూరం అయిపోయావు.
కళ్ళ ముందు లేడి పిల్లలా తిరగాల్సిన కూతురు ఇలా వీల్చైర్లో ఉండిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు నేను తన కోసం బతకాలి. బతుకుతాను పార్వతి, బతుకుతాను. ఎలా ఉందమ్మా మన కొత్త ఫ్లాట్? పాత ఫ్లాట్లో ఎటు చూసినా నీ జ్ఞాపకాలే. మన జ్ఞాపకాలు మనకి మన బతుక్కి బలాన్నివ్వాలే తప్ప బాధను పెట్టకూడదమ్మా. అందుకే ఆ ఫ్లాట్ అమ్మేసి కొత్త ఫ్లాట్ కొన్నాను. ఎందుకమ్మా ఏడుస్తూ బాధపడతావు? మీ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక బంధాలన్నీ దూరమయ్యాయి. అందుకే అందరూ ఉన్న మనం ఎవరూ లేని అనాథలుగా మిగిలిపోయాం. కొత్తదనం కొత్త మార్పును తీసుకొస్తాయమ్మా. ఇక్కడ అందరూ నీకు కొత్త వాళ్ళే, కొత్తగా పరిచయమైన వాళ్ళు. నీకు బాగా నచ్చుతారమ్మా. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. హాయ్. ప్రమీలకి యాక్సిడెంట్ అయిందమ్మా. ఓ, కొత్తగా ఫ్లాట్లోకి వచ్చింది మీరేనా? అవునమ్మా, మేమే. ఆ పక్కనున్న 305 ఫ్లాట్లో నేను నాన్నగారు ఉంటున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి లేదమ్మా, అలా తిప్పుకొద్దామని వెళ్తున్నాను. అంకుల్, అది నాకు వదిలేయండి. ప్రమీలని నేను తీసుకెళ్తాను, అందరికీ పరిచయం చేస్తాను. హ్యాపీగా ఉంది ప్రమీల. మనిద్దరం అమ్మలేని ఆడపిల్లలం కాబట్టి అందుకే ఇంత తొందరగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఇంతలా కలిసిపోయాం. నీకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నీకు తోడుగా నేనున్నాను. రాజేష్ అంకుల్ అనాథాశ్రమానికి ఫండ్ కలెక్ట్ చేయడానికి నేను హైదరాబాద్ వెళ్తున్నా. ఓ 4 రోజుల తర్వాత వచ్చేస్తా, ఓకేనా? ఏంట్రా మీరు చేస్తున్న పని? ఇది బాధ్యత గల మర్యాదస్తులుండే అపార్ట్మెంట్, బార్ అండ్ రెస్టారెంట్ కాదు. మీ ఇష్టం వచ్చేట్లు తాగి ఉండటానికి. అబ్బచ్చా, ఆ మాత్రం తెలియదు మాకు, నువ్వు చెప్పాలి మరి. నీ ఏ ఓల్డ్ మ్యాన్, ఓల్డ్ యువర్ టంగ్ లేదా టంగు తెగుద్ది. నీ రే, ఈడితో గొడవ ఎందుకురా? ఫ్రెండ్షిప్ చేసుకుందాం. ఎందుకంటే ఈ అంకుల్కి అందమైన కూతురుంది, దాని ఫేస్ చూసేనా ఈ వదిలేద్దాంరా. రే, అది అవిటిదిరా. రే, అయితే ఏంట్రా, చాలా అందంగా ఉంటది, మనం ఏం చేసినా ఎదురు చెప్పదు, మనకు కావాల్సింది అదే కదా. మీరు ఇలా కుక్కలా మొరగడం తప్పు మీది కాదు, మీరు పెరగడంలో తప్పుంది. నేను ఇప్పుడు మీతో మాట్లాడను, రేపు ఉదయం మీ పేరెంట్స్తో మాట్లాడతాను. నన్నే కొడతాడా? వాడి సంగతి చెప్దాంరా. రేపు మన పేరెంట్స్ కంప్లైంట్ చేస్తాడంట మామా. ఈ విషయం మన పేరెంట్స్ తెలిస్తే మన పని అంతే మామా, మన పాకెట్ మనీ ఖచ్చితంగా కట్ చేస్తారు. వాడంటే ఏంటో రేపు చూపిస్తానన్నాడు కదరా, మనమంటే ఏంటో ఈ నైట్ చూపిద్దాం. పదండ్రా, పదండ్రా.
రేపు ఇంగ్లండ్ నుండి మిలిటరీ డాక్టర్ వస్తున్నాడు. ఇక్కడి డాక్టర్స్ ఆయనకు నీ రిపోర్ట్స్ అన్నీ పంపించారు. ఆయన అవన్నీ చూసి నీ ఆపరేషన్కి రెడీ చేసుకోమన్నారంట. అందుకే ఈ డబ్బు తీసుకొచ్చానమ్మా. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. నా కూతురు మళ్ళీ నా కళ్ళ ముందు ఎప్పటిలాగే లేడి పిల్లలా చెంగు చెంగున తిరగాలి. ఈ టైంలో ఎవరు వచ్చారు? ఎవరు వస్తున్నా? రే, మీరేంట్రా ఇక్కడ? మీరు మర్యాదగా బయటికి వెళ్తారా? అర్చి అందరినీ పిలవమంటారా? వస్తావురా బావా, అమ్మాయి రా. డబ్బురా, ఇంత డబ్బు తీసుకున్నామంటే వాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడరా. ఏం చేద్దావురా మామ, చంపేద్దాం. చంపేస్తే పోలీసులు వదిలేస్తారా మామ? అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. మందు లేకుండా నేను ఉండలేనురా. ముసలోడికి హార్ట్అటాక్ వచ్చినట్టు నమ్మిద్దాం. రే ముసలోని చూడు, హార్ట్అటాక్ వచ్చేవాళ్ళ ఉన్నాడా? హార్ట్అటాక్ మనం తప్పిద్దాంరా మామ. ఇటు చూడరా, వీల్ చైర్లో ఉన్న గోల్డెన్ బిస్కెట్ని మనం రొమాంటిక్గా టచ్ చేస్తే పడుకుండి ఆటోమేటిక్గా ఆగిపోద్ది. బాదుకో ప్రాణం, పోయేంతవరకు బాదుకో. మాకు అదే కావాలి. సభ లేకుండా ఫలితం వస్తే మాకు మాత్రం ఇంకేం కావాలి? బాదుకో బాదుకో, అలాగే బాదుకో. దీన్ని కూడా చంపేస్తే ఒక పని అయిపోతుందిరా. వద్దురా, ఇద్దరు చచ్చారంటే అది పోలీస్ కేసు అవుద్ది. అది మనకే డేంజర్. దాన్ని వదిలేసి ఆకలి దాహంతో అదే చచ్చిపోద్ది. అలాంటి ఈడియట్స్ని
వదిలిపెట్టకూడదు. పోలీస్ కేసు పెట్టి బొక్కులో వేయిస్తాను. అలాంటి హంతకులకి శిక్ష పడాల్సింది. ఇప్పుడేం చేసినా లాభం లేదా? నీ చావుకి అంకుల్ చావుకి కారణమైన వాళ్ళని అలా ఊరికి వదిలేస్తామా? వాళ్ళని వదలను. నేను స్వయంగా నా చేతులతో చంపేంత వరకు నా పగ చల్లారదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఇప్పుడు నా ఆశయం నెరవేరాలంటే నాకు నీ సహాయం కావాలి రాధా. ఆ దుర్మార్గులకి చావే సరైన శిక్ష. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు ప్రమీల. నేనిప్పుడు చనిపోయి పగబట్టిన ఆత్మని మాత్రమే. ఇప్పుడు నేను వాళ్ళని చంపాలి అంటే నాకు నీ శరీరం కావాలి రాధా. వాచ్మెన్ గారు వచ్చినట్టున్నాడా? ఓడు మనల్ని అంత ఈజీగా వదిలిపెట్టడరే. పరిగెత్తండి. ఏయ్ ఎవరు ఎవరు? అప్పుడే మర్చిపోయారా నన్ను మా నాన్నని చంపేశారు కదరా. నువ్వెంత అరిచినా నీ అరుపు గొంతు దాటి బయటికి రాదురా. అలా రాధ సహకారంతో ప్రమీల ఇద్దరు కుర్రాళ్ళని అతి దారుణంగా చంపి తన పగ తీర్చుకుంది. ఇది పచ్చి నిజం. నా శివుడి మీద ఆన. రాధ ప్రమీలాత్మకు సహాయం చేస్తుందా? అయ్యా, ఆయన నేను సేపు చెప్పింది మీ అమ్మాయి గురించే. మీ అమ్మాయి ఆత్మలకేం కర్మ, ప్రేతాత్మలకు కూడా సహాయం చేస్తుంది. సార్, ఏదో ఒకటి చేసి ఆ పిల్లకాయలు ఇద్దరిని కాపాడండి సార్. ఇప్పటికే ఇద్దరిని చంపేశారు. ఇంకో ఇద్దరిని చంపే లోపల మన అపార్ట్మెంట్స్కి వెళ్ళాలి. లెట్స్ గో. మీరు కూడా రండి సార్. మాతాజీ నా చేతికి కట్టిన రక్షణ దారం పోయింది. అయినా ఆత్మల్ని ఆపాలనుకోవడం మీరనుకున్నంత తేలిక. నేను ఆశ్రమానికి వెళ్ళి ఆ రక్షణ దారం తీసుకొస్తాను. కానీ ఒక్క విషయం ఎస్సే గారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తొందరపడితే మీ ప్రాణాలకే ప్రమాదం. రుద్ర గారు, ఇప్పుడు మా రాధ పరిస్థితి ఏంటి? అంతా పరమేశ్వరుడే చూసుకుంటాడు. అరహర మహాదేవ శంభో శంకర. మా జీవితం రేసు గుర్రంలో ఉండేవాళ్ళం. ఆ వాచ్మెన్ గారి దెబ్బకి సెంట్రల్ జైలు ఖైదీలమైపోయాం. చచ్చిపోతామన్న భయం కంటే పెద్ద టెన్షన్ లైఫ్లో ఏముంటుందిరా? భయాన్నే భయపెట్టాలన్నా, బాధలనే పోగొట్టాలన్నా మందేరా మనిషికి మంచి మందు. రై, పదరా బయటికి. ఏమైనా నేను చూసుకుంటా రా.
రే రామ్, రే రామ్, రే రే రామ్, రే రామ్. ఏరా శేఖర్, మీరు మర్డర్లు చేసే రకమే కదరా. మరి అలాంటప్పుడు చావును చూసి నువ్వెందుకురా అంతలా భయపడుతున్నా? రాధక్క, కావాలని మేము ఎవరిని చంపలేదక్క. మేము తాగిన మైకంలో అలా చేసాం, దానికి తగిన గుణపాఠం మాకు జరిగిందక్క. మంచి వాళ్ళని మోసం చేస్తే ఆ దేవుడు మనల్ని క్షమించడని నాకిప్పుడిప్పుడే అర్థమవుతుందక్క. ఆ రోజు అంకుల్ దగ్గర తీసుకున్న 25 లక్షలు బెట్టింగ్ లో పోయాయక్క. ఆ పాపం వల్లే నా ముగ్గురు ఫ్రెండ్స్ చనిపోయారక్క. ప్లీజ్ అక్క, తప్పైపోయిందక్క, ఇంకెప్పుడు ఇలా చేయనక్క, నన్ను క్షమించక్క, ప్లీజ్ అక్క, తప్పైపోయిందక్క, క్షమించక్క, ఇంకెప్పుడు చేయనక్క, తప్పైపోయింది, క్షమించక్క. ప్రమీల ఎప్పుడు చచ్చిపోయింది కదక్క, ఏంటి అక్కడ ఉంది? నేను అవిటి దానిలో ఉన్నప్పుడు నిన్ను చూసి భయపడ్డానరా, నువ్వు నన్ను చూసి నవ్వావు. ఇప్పుడు నేనే నిన్ను దగ్గరికి రమ్మంటే భయంతో పారిపోతావేంట్రా? కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయన్న ధైర్యమా? వీడు మా నాన్నని చంపాడు, వీడిని చంపకుండా నన్నెవరూ ఆపలేరు, నువ్వు అడ్డు తప్పుకో. వీడు మీ నాన్న చావుకి నీ చావుకి కారణమైనచ్చు, కానీ వీడిని శిక్షించడానికి చట్టం ఉంది. వీడికి శిక్ష పడేలా నేను చూస్తాను. నువ్వు రాధ శరీరాన్ని విడిచి వెళ్ళిపో. వీడిని చంపేంత వరకు నేను రాధ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళను, నువ్వు అడ్డు తప్పుకో. నిన్ను రాధ శరీరంలోంచి ఎలా బయటికి తీయాలో నాకు బాగా తెలుసు. నీ బలం అంతా ఎంతైనా ఈ గేట్ లోపల, నువ్వు ఎంత ప్రయత్నించినా బయటికి వెళ్ళలేవు. రే శేఖర్, విక్రమ్, ఏమైంది నాకు? రాధా, నువ్వేం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? వీడు ప్రమీల అందమైన జీవితాన్ని నాశనం చేశాడు. ఇలాంటి వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు లేదు. నువ్వు ఉన్నంత వరకు నాకు అడ్డు పడుతూనే ఉంటావు, ముందు నిన్ను చంపేస్తావు.
చేసిన వాణ్ణి కాపాడమని ఆ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించాడా? పాపాలు చేసిన వాళ్ళని శిక్షించేది, పుణ్యాలు చేసిన వాళ్ళని రక్షించేది ఆ దేవదేవుడే. నువ్వెవరు, నేనెవరు? అయినా ఆ సర్వేశ్వరుని గురించి నీకేం తెలుసు? ఆయనెప్పుడు క్షమించాలని చూస్తాడే తప్ప ఎవరిని శిక్షించడు. తప్పు చేసిన వాణ్ణి క్షమించడానికి మీరు నమ్మే దేవుణ్ణి కాదు, పొగ పట్టిన ఆత్మని. నాది కథ కాదు, పొగతో రగిలిపోయే వ్యధ. నా దారికి అడ్డు రాకండే, అడ్డు తప్పకండి. యాయేనం వెత్తి హంతారం, ఎచ్చైనం మన్యతే హతం, ఉభౌతోన విచానితో నాయం హంతి నహన్యతే. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడు, అది ఇతరులచే చంపబడునని భావించువాడు ఇద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరిచేత చంపబడదని గీతలో గోవిందుడు చెప్పాడు. మనం చేసుకున్న కర్మల వల్లే మన పుట్టుకలు, మన చావులు ఉంటాయని తెలుసుకో. శత్రువుని చంపి పగ చల్లార్చుకున్న ఆత్మ శాంతించినట్టు ఏ చరిత్రలోనూ లేదు. పో, రాధదేహాన్ని వదిలిపో. నరకానికి ద్వారమైన క్రోధాన్ని వదిలి శాంతిని పొందు. నా పగ తీరితే తప్ప నా ఆత్మ శాంతించదు మాతాజీ. మీ మాటలతో నా పగ చల్లారేది కాదు. నేను వాణ్ణి చంపకుండా రాధదేహాన్ని విడిచిపెట్టను. ప్రేమీల, ఆత్మ శాంతిని కోరుకుని పైలోకాలకు వెళ్ళిపోవాలే తప్ప ఇలా అశాంతికి కారణం కాకూడదు. నేను ఇన్నాళ్ళు తపస్సు చేసి శక్తిని సంపాదించుకుంది నీకు భయపడ్డానికి కాదు మాతాజీ, వాణ్ణి చంపడానికి. ఓం నమ శివాయ. ఆ శరీరం నాకు కావాలి. ఇప్పటిదాకా నీకు సహాయం చేసిన రాధ ఇప్పటి నుండి నీ గతాన్నంతా మర్చిపోతుంది. స్పృహలోకి రాగానే నీ గురించి ఏమీ తెలియని దానిలా ఉంటుంది. ప్రేమీల, ఇక నుంచి నీ వ్యర్థ ప్రయత్నాలు మానుకో. ఇక నువ్వు ఎవరిని ఏమీ చేయలేవు. శాంతించు. మరణించిన వారికి జననం, జన్మించిన వారికి మరణం తప్పదు. నీ ఆత్మ పైలోకాలకి వెళ్ళాలి. నీకు మళ్ళీ ఇంకో జన్మ ఉంది. అనవసరంగా పగ ప్రతీకారం అంటూ నీ ఆత్మను క్షోభ పెట్టకు. ఆ దేవుడు వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష తప్పకుండా వేస్తాడు. ప్రశాంతంగా వెళ్ళిపో. కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు ప్రేమీల. ఆ దేవదేవుడైన శివుడాడే జగన్నాటకంలో మనమంతా పావులం మాత్రమే. మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలే తప్ప పగ ప్రతీకారం అంటూ మనకి మనమే ద్రోహం చేసుకోకూడదు. ఏడు, నీలో ఉన్న కోపాన్ని కన్నీటి ద్వారా బయటికి వెళ్ళనివ్వు.
ఇప్పుడు నీ రాధకి ఏ భయం లేదు. ఆనందంగా మీరిద్దరూ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా జీవితాన్ని గడపండి. రాధా, ఇదిగో మీ నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఏంటి? ఏం లేదు, నిన్ను బాగా చూసుకుంటాను అన్నానుగా, అదే గుర్తొచ్చింది. తీరకుండానే వెళ్ళిపోయావా? ఇప్పుడు నీ పగ చల్లారైదెలాగే?